హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ కూరగాయలన్నీ నా గార్డెన్లోని పండినవన్నీ చెప్పడానికి కాదండి, ఇవన్నీ మార్కెట్ నుండి కొనుక్కొచ్చాను, సూపర్ మార్కెట్ నుండి. సాంబార్ చేయడానికి నాకు కొన్ని వెజిటబుల్స్ అవసరమైనవి, తీసుకొద్దామని వెళ్ళి ఇంకా ఇలా వాటిని చూసి ఫ్రెష్గా ఉండేసరికి పిచ్చి పట్టినట్టన్నీ తెచ్చుకున్నాను. అయితే వీటన్నిటిలో ఒక్కొక్క దాంట్లో ఒక పర్పస్ ఉంది, అందుకనే మీకు చూపిస్తున్నాను. ఈ కలర్ఫుల్ క్యాప్సికమ్ ఉంది కదా, డైరెక్ట్ ఇట్లాగే మనం సీడ్స్ వేసేయచ్చండి. మనం రెడ్ ఎల్లో కలర్ కావాలంటే చాలా కాస్ట్లీ అవుతుంది తెప్పించడానికి. మస్క్ మిల్ అనేది తెలుగులో తర్బూజా కాయ అంటారు అనుకుంటా, అది ఎలా జ్యూస్ చేసుకోవచ్చు అలాగే ఎలా తినొచ్చు ఒకసారి చిన్న వీడియో చేద్దాం అనుకున్నాను. అలాగే ఈ వంకాయ ఏమంటారో నాకు తెలియదు, దాంతో ఒక కర్రీ మా పాప చాలా స్పెషల్గా చేస్తుందండి, కొన్నే చేస్తుంది ఒక రెండు మూడు, అందులో ఇది ఒకటి. ఒకసారి చేస్తే మీకు కూడా చూపిద్దాం అనుకున్నాను. ఇంకా మిర్చి, మజ్జిగ మిర్చి పెట్టడానికి. ఇంకా స్వీట్ కార్న్ అయితే మా క్యాప్టెన్ గారికి పిచ్చి ఇష్టం, ఇంకా కనిపించిందంటే వాడు తినేస్తాడు. ఇలా అన్నీ ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క పర్పస్తో తెచ్చుకున్నాను. దోసకాయలు డైరెక్ట్ సీడ్స్ లాగా వాడచ్చు. ఇలా మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు కొన్ని మధ్యలో ఉంచాలి. చూడండి ఇప్పుడు ఈ క్యాప్సికంలో ఎంత హెల్దీగా సీడ్స్ ఉంటాయో చూద్దాం. నేను చూడలేదు, నేను కూడా ఆసక్తితో వెయిట్ చేస్తున్నాను. ఈ సీడ్స్ ఇప్పుడే వేసినా జర్మినేషన్ అవుతాయండి, కాకపోతే సమ్మర్ కాబట్టి కొంచెం పెరగడం కష్టం. చూడండి ఎన్ని సీడ్స్ ఉన్నాయో. బ్యాక్ సైడ్ ఉంటాయి దానికి, మధ్యలోకి మనం కట్ చేసాం కదా, వెనుక వైపు ఇలా తిప్పితే సీడ్స్ ఉంటాయి. ఇంకొకసారి కట్ చేసి మనం ఇప్పుడే సాయిల్ మిక్స్లో వేసి పెట్టుకోవచ్చు, లేదా ఈ సీడ్స్ ఎండబెట్టి ఉంచవచ్చు అండి. మంచి హెల్దీగా ఉంటాయి ఇవి, మంచిగా వస్తాయి. ఖచ్చితంగా నేను వేసి పండించి చూపిస్తాను మీకు. నా దగ్గర ఇంతకుముందు సీడ్స్ కూడా ఉండాలి, అయితే అన్నీ మిక్స్ అయిపోయి అసలు అవి క్యాప్సికమ్ మిర్చి అర్థం కాకుండా అయిపోయి పక్కకు పెట్టేసిన వాటిని. అందుకనే మళ్ళీ ఒకసారి ఇట్లా మార్కెట్లో చూడగానే ఎల్లో కలర్, గ్రీన్ కలర్, రెడ్ కలర్ చాలా అట్రాక్టివ్గా కనిపించాయండి, అందుకే తీసుకొచ్చాను. ఇప్పుడు ఎల్లో ఇది ఎల్లో కలర్ కదా, మీకు తెలీదు అన్నట్టు ఎల్లో కలర్ అని చెప్తున్నా. అంటే మనం అంటే గార్డెనింగ్ చేస్తున్న కొద్ది మామూలు నార్మల్గా వంకాయ టమాటా వీటన్నిటిని పండిస్తున్న కొద్ది ఇంకా మనం ఒక స్టెప్ ముందుకేయాలనిపిస్తూ ఉంటుంది. ఒకసారి మనం స్టార్టింగ్లో క్యాప్సికమ్ పెంచాలి అనిపిస్తుంది, క్యాప్సికమ్ కూడా పెంచడం అయినాక కలర్ఫుల్లీ పెంచితే ఎలా ఉంటుంది అనిపిస్తుంది. ఇంకా ఎవరైనా ఎల్లో రెడ్ కాకుండా ఇంకా ఏవైనా వేరే కలర్స్ పెంచారని కప్పి కూడా పెంచితే ఎలా ఉంటుంది అనిపిస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే ఒక తీరని దాహం అండి, మనం ట్రై చేస్తున్న కొద్ది వస్తూనే ఉన్నాయి. అలాగే క్యారెట్స్లో కూడా ఎన్ని కలర్స్ వచ్చాయి కదా. క్యారెట్ ఇంట్లో పండిస్తామా అనుకున్నాం, నేను కూడా పండించాను 2 ఇయర్స్ బ్యాక్, చక్కగా హెల్దీగా వచ్చాయి. కానీ ఇప్పుడు కలర్ కలర్ క్యారెట్స్ వస్తున్నాయి. ఈ సీడ్స్ అండి ఎండబెట్టి ఉంచుకోవచ్చు, లేదా ఇలాగే ఇప్పుడు సాయిల్లో వేసి కొంచెం నీడ పట్టిన పెంచవచ్చు. గ్రీన్ కలర్ ఇదంతా తెలిసింది కదా మీకు, కొంచెం పండింది ఇది కానీ బాగుంది. ఇక ఈ వంకాయతో కర్రీ చేస్తుంది పచ్చడిలాగా, రోటీలోకి బాగుంటుంది. ఇంకా తనే బాగా చేస్తుంది కాబట్టి నేను కూడా
అప్పచెప్పేసాను. లేకపోతే నేను వచ్చి ట్రై చేసి చేయడం మొదలు పెట్టే ఆ పని కూడా నా మీద పడిపోద్ది. అందుకని నువ్వు బాగా చేస్తావు అని చెప్తూ చేయించాలి. అదండి కొన్ని సీక్రెట్స్ చెప్తున్నాను. మనకి రానట్టే ఉండాలి. కొన్నిసార్లు పిల్లలు చేస్తున్నాడు చాలా బాగా చేస్తున్నాడు, కొంచెం ఆ పని అయినా తప్పుద్ది కదా మనకి. ఇక క్యారెట్ చాలా తక్కువ రేటుకి వచ్చిందండి బండి మీద వెళ్తుంటే. క్యారెట్ ప్లస్ బీట్రూట్, బీట్రూట్ నేను కొన్నాను సూపర్ మార్కెట్లో. క్యారెట్ 100కి 6 కేజీస్ ఇచ్చాడు వాడు. అయితే బీట్రూట్ క్యారెట్ కలిపి ఒక జ్యూస్ చేస్తారు, అది స్టోర్ చేసి పెట్టుకోవచ్చు కొంచెం బాయిల్ చేసి. నేను అది చేసి చూపిస్తాను, అది మంచిదండి, స్కిన్కి మంచి గ్లో వస్తుంది. అవన్నీ తెలుసు కానీ కొన్ని ఇయర్స్ నుండి అన్ని పక్కకు పెట్టేశాను టైం సరిపోక. ఇంకా ఇవి బీన్స్, అదే మన అలసందలు చూడండి. ఇందులో కొంచెం ముదిరిపోయింది తీసి అప్పుడే వేస్తే సీడ్స్ వస్తాయి. ఇలాంటి కొత్తవి మనం సూపర్ మార్కెట్ వెళ్ళినప్పుడు రకరకాల ఏదైనా ఇలా బీన్స్లో పచ్చివి చిక్కుడైనా సరే కొంచెం న్యూ వెరైటీ కనిపించిన అనుకో తెచ్చి వెంటనే వేయొచ్చు, పచ్చివే వేయొచ్చు. కాకపోతే కొంచెం ముదిరి ఉండాలి. ఇప్పుడు చూడండి ఇందులో నేను లాస్ట్ ఇయర్ అంతా చాలా ఎక్కువ హార్వెస్ట్ చేసి మీకు చూపించాను కదా అలసందలు. చాలామందికి సీడ్స్ పంపించాను నేను. ఇలా అలసందలు షాప్లో కొన్నప్పుడు ఇట్లాంటిదే తీసుకొని వేశానండి, అలా వచ్చిందే. అదే పెద్ద చెట్టు అయిపోయి, అదే పెద్ద క్రీపర్ అయిపోయి ఇంకా దాని సీడ్సే నేను ఎంతమంది పంపించాను అండి. ఇవి ఇప్పుడే వేసినా పర్లేదు, కొంచెం ఎండబెట్టేసిన వేసుకున్నా కూడా పర్లేదు. అది ఇంకా దీంతో జ్యూస్ చేయాలి, అలాగే కట్ చేసుకొని షుగర్ వేసుకొని తినొచ్చు, బాగుంటుంది. మామిడికాయతో ఎన్నో వెరైటీస్ చేయొచ్చు, నాకంటే మీకు ఎక్కువ తెలుసు. ఇంకేంటి, బెండకాయ, ఇవన్నీ కూడా నేను సాంబార్ కోసం తెచ్చుకున్న ఐటమ్సే. ఇదండి స్వీట్ కార్న్, అయితే మా క్యాప్టెన్ గాడు ఇష్టంగా తింటాడు. ఎత్తుకోండి, సంతోషం పడికి చూడగానే అబ్బా నా ఫుడ్ వచ్చేసింది అని. మిర్చి, మజ్జిగ మిర్చి చేద్దామని కొంచెం లావి దొరుకుతాయేమని ట్రై చేశానండి. అన్నీ ఇట్లాగే ఉన్నాయి సన్నగా, అందులో కొంచెం లావున్నాయి తీసుకొచ్చాను. చూడండి ఏదో కింద పడిపోయింది, అందుకున్నాడు. ఇంకా ఎలా తింటున్నాడు చూడండి, టేబుల్ కింద ఉన్నాడు కదా, నేను టేబుల్ మీద సర్దుతుంటే కింద పడిపోయింది. లీనమైపోయి తింటున్నాడు వాడు. చాలా వెజిటబుల్స్ తింటాడండి వీడు. నేను వీడియో పెడతాను డాగ్స్కి డిగ్రీ కాకుండా ఇంకేమేమి పెట్టవచ్చు అని. ఇవి క్యాప్సికమ్, 4 డేస్ అవుతుందండి ఇది కట్ చేసి ఎండబెట్టిన. ఇప్పుడు చూపిస్తున్నాను మీకు, చూడండి ఎలా ఎండిపోయినాయి. నేను పంపించిన సీడ్స్ ఎలా ఉన్నాయో ఇవి కూడా అలాగే అయిపోయినాయి. సీడ్స్ అయితే చక్కగా ఎండిపోయి మంచి హెల్దీగా ఉన్నాయి. ఇది ఆ రోజు సూపర్ మార్కెట్ వెళ్ళిన రోజు నేను చూసాను. చూడండి కట్ చేసిన పీసెస్, ఈ ఫ్రూట్సే కాదు వెజిటబుల్స్ కూడా, ఆ పైన రో మొత్తం ఇదిగోండి దొండకాయలు బెండకాయలు కాకరకాయ అన్ని కట్ చేసి బాక్స్లో పెట్టారు మన పని తేలికైపోవడానికి. ఇంకొకటి ఇది చూడండి చెర్రీ టమాటోస్. మనం అసలు లెక్క చేయం కదా మన ఇంట్లో ఎక్కువ పండేసరికి. చూడండి వాటి రేటు చూడండి, 250 గ్రామ్స్ 130 రూపీస్ అంట. ఎంత కాస్ట్లీ, అట్లేస్తే 500 రూపీస్ అవుతుంది కేజీ. మనం కూడా అమ్ముకోవచ్చు కానీ మన దగ్గర ఎవరు కొనరు. ఇది స్విస్ చాడ్ అండి. నా దగ్గర ఈ పింక్ కలర్ ఉందండి, నేను పెంచాను. ఇంకా సీడ్స్ కూడా ఉన్నాయి, మళ్ళీ వర్షాకాలం వేస్తాను. ఇది అరగుల, ఇవి మనం మైక్రోగ్రీన్స్ లాగా వాడతారు. ఈ సీడ్స్ తెప్పించి దాదాపు 1 ఇయర్ అవుతుంది కానీ ఇప్పటి వరకు వేయలేదు. మైక్రోగ్రీన్సే కాదండి, సలాడ్స్లో కూడా ఈ లీవ్స్ వాడచ్చు. లెట్యూస్ వాడతాం కదా, అలాగే దీన్ని యూజ్ చేయవచ్చు. చూపిస్తాను, నా దగ్గర చాలా సీడ్స్ ఉన్నాయి త్వరలో పెంచి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందో లేదో నాకు తెలీదు. ఇదండి స్టోరీ,
నచ్చితే లైక్ చేయండి, మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.